ఒక పక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో అద్భుతమైన పరిపాలన ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారు, పరిపాలన వికేంద్రీకరణ అంటున్నారు, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారు, సంక్షేమ పథకాల అమలుతో ప్రజలందరికీ దగ్గరవుతూ చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఇటువంటి నేపథ్యంలో పార్టీకి లేదంటే ముఖ్యమంత్రికి చెడ్డ పేరు తీసుకొచ్చే నిర్ణయాలు కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే చాలామంది తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి వచ్చిన ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళు గతంలో ఎన్నికల సమయంలో ఖర్చు చేసిన సొమ్ము ఏదైతే ఉందో దాన్ని రాబట్టుకునేందుకు ఏ మార్గం కనిపించినా సరే దాన్ని వదులుకునేందుకు సిద్ధపడట్లేదు, ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకొని ఎంతో కొంత రాబట్టుకోవాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రకాశం జిల్లాలోని కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్న వ్యాపారుల దగ్గర నుంచి వినిపిస్తున్న మాట. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఈ అంశాలు. ఎందుకంటే శ్రావణ మాసం, ఈ శ్రావణ మాసంలో షాపులు తెరుచుకోవాలి, ఒక పక్క లాక్డౌన్ కొనసాగుతుంది, మినహాయింపులు ఉన్నాయి, సడలింపులు ఉన్నాయి, అయినా సరే వ్యాపారాలు చేసుకోవాలంటే స్థానికంగా ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాలి అనేది. ఈ నేపథ్యంలోనే ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ బంగారు షాపులు కానివ్వండి, ఈ పెద్ద పెద్ద వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు, వీళ్ళందరూ ఆ షాపులు తెరుచుకోవాలంటే 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు లంచం అడుగుతున్నారు. అంత ఇచ్చుకోలేని పరిస్థితుల్లో షాపులు మూసేయడానికైనా సిద్ధమే తప్ప అంతంత కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకి లంచాలు ఇచ్చి వ్యాపారాలు చేసుకునేంత స్తోమత మా దగ్గర లేదు అనేది ఇప్పుడు కొంతమంది వ్యాపారులు ఆల్రెడీ చెప్పారు ఆ ఎమ్మెల్యేలకి అనేది. అంటే సదరు ఎమ్మెల్యే ఎవరు అనే దాని మీద బయటకు ఇంకా అది లీక్ అవ్వలేదు, కానీ ప్రస్తుతం బేరసారాలు అయితే జరుగుతున్నారు వ్యాపారస్తులతో ఎమ్మెల్యేలు అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఒక ఎమ్మెల్యే అయితే కూర్చొని మాట్లాడుకుందాం రండి అని చెప్పి వ్యాపారస్తులను పిలిచినట్టు, వ్యాపారస్తులు మాత్రం మేము అవసరమైతే షాపులైనా మూసేస్తాం కానీ ఈ సెటిల్మెంట్లు అయితే మా వల్ల కాదు, 3 కోట్లు 4 కోట్ల లాంచాలు ఇచ్చుకొని మేము వ్యాపారాలు చేయలేము అని తేల్చి చెప్పేశారట. రేపొద్దున భవిష్యత్తులో ఓట్లు అడగడానికి మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మేము చెప్తాం ఏంటనేది, మా సత్తా ఏంటో అప్పుడు చూపిస్తాం, ఇప్పుడు ఎప్పుడైతే షాపులు తెరుచుకోవడానికి అనుమతి వస్తుందో ప్రభుత్వం నుంచి అప్పుడే తెరుస్తాం తప్ప కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చుకొని మేము షాపులు తెరవలేము అనేది. ఒక రకంగా ఇది వాస్తవంగా ఎంతవరకు నిజం, ఏంటి ఆ డబ్బులు డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు ఎవరు ఏంటి అనేది విచారణలో బయటపడుతుంది. ఒకవేళ ఇదంతా నిజంగా వాళ్ళు ఎవరైనా వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే, ఫిర్యాదు చేస్తే, కాకపోతే ఇవన్నీ రాజకీయంగా మరుగున పడిపోతూ ఉంటాయి, దీని మీద ఎవరు కంప్లైంట్ చేసే అంత సాహసం కూడా చేయరు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇటువంటి విషయాలని బాహాటంగా బయటపెట్టేయడంతో లీక్ అయితే జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఎవరు అనేది పేరైతే బయటకు చెప్పరు కాబట్టి, కానీ రాజకీయంగా ఇది నిజంగా ఎలా జరుగుతుందా లేదంటే మళ్ళీ ఇందులో ఏమైనా ప్రతిపక్షాల కుట్రలు ఉన్నాయనే ఆరోపణలు కూడా బయటకు వస్తాయి ఇది సీరియస్ అయితే. కానీ మొత్తానికైతే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేల మీద ఈ ఆరోపణ అయితే వస్తుంది. అది ఆ ఎమ్మెల్యేలు ఎవరు, ఎవరు ఇంతగా డిమాండ్ చేశారు ఏంటనేది నిజంగా ప్రభుత్వం అధికారంలో వైసీపీ ఎమ్మెల్యేలు అయితే మాత్రం ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి మచ్చ తెచ్చే పనే కాబట్టి ఇమీడియట్గా దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, విచారణ జరుపుతారా, ఒకవేళ అటువంటి పనులు ఎవరైనా చేస్తే వాళ్ళని మందలిస్తారా, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టే మార్గంలో ఏమన్నా మార్గమైనా వెతుకుతారా, ఏం జరుగుతుందని చూడాలి. మొత్తానికి ఈ వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.